ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు ఈ వాక్యమును షేర్ చేస్తారని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. యోహాను సువార్త 11:25. I am the resurrection and life. The one who believes in me will live when though they die. Gospel of John chapter 11:25. ఈరోజు కొరకు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో అనేక మంది మనతో రకరకాల వాగ్దానాలు చేస్తుంటారు. భర్త భార్యలైతే పెళ్లి సమయంలో ఒకరితో ఒకరు ఎప్పటికీ ఉంటాము అని చెప్తారు. ఉద్యోగం ఇచ్చిన బాస్ అయితే నేను ఉన్నంతకాలం నీ ఉద్యోగానికి నీ పోషణకు డోకా లేదని అంటాడు. ఇంకా అనేక రకాలుగా అనేక మంది విలువైన మాటలనే, మన మనసుకు నచ్చిన మాటలనే చెప్తుంటారు. కానీ వాటిని బట్టి వారు నిలబడలేరు. ఖచ్చితంగా కరాఖండి వారు మనకు మాట ఇవ్వలేరు. ఎందుకంటే చేయగలమా, ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోగలమా లేదా అని వారిపై వారికే సందేహం కలుగుతుంది. అటువంటి చిన్న చిన్న వాగ్దానాలకే మనుషులు చేయగలమా లేదా అని ఆలోచన చేస్తుంటే, దేవుడు మాత్రం ఈ మాటతో ఆయన ఏమిటో, ఆయనకు ఎంత శక్తి ఉందో అనే విషయాన్ని బహిర్గతం చేశాడు. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. ఈ మాటలను చెప్పగలిగిన ధైర్యం కానీ సత్తా కానీ ఈ భూమి మీద నివసిస్తున్న ఏ నరమానవునికి లేదు. దేవతలు అనే చెప్పబడుతున్న వేరెవరికీ లేదు. కేవలం సర్వమును ఎరిగి ఉన్న యేసయ్యకు మాత్రమే ఉంది. బైబిల్ పరిశుద్ధ లేఖనముల ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, నేనే వారికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవ్వడును వాటిని నా చేతి నుండి అపహరింపడు. ఎందుకనగా బ్రతికి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక వ్యక్తి ఒక ఎలక్ట్రానిక్ వస్తువును ఏదైనా తన సొంత జ్ఞానం చేత తయారు చేశాడు అనుకుందాం. అది కొన్ని రోజులుగా ఉపయోగించిన తర్వాత ఏదైనా సమస్య వచ్చి అది పాడైపోతే దానిని రిపేర్ చేయడానికి ఎవరు ముందుకు వస్తారు? దాన్ని రిపేర్ చేయగలిగిన సామర్థ్యం ఎవరికి ఉంటుంది? దానిని తయారు చేసిన వ్యక్తికే కదా. ఎందుకంటే అతనికి తెలుసు ఏ వస్తువు ఎక్కడ అమర్చాడో, ఎందువలన అది ప్రాబ్లం వచ్చిందో, ఏమి చేస్తే అది మరలా సక్రమంగా పనిచేస్తుందో అని. అదేవిధంగా మనల్ని తన చేతితో నిర్మించి మనకు ప్రాణం పోసిన జీవాధిపతి అయిన దేవుడు మాత్రమే మనల్ని కాపాడగలడు. ఆయన మాత్రమే మన సమస్యలను తీర్చగలడు. కేవలం ఆయన మాత్రమే మనకున్న ఏ పరిష్కారము చూపగలడు. కానీ మనము ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే ఆయన్ను నమ్మి, దేవా మమ్మను బాగుపరచు, మమ్మల్ని సరిచేయమని ఆయనకు మనల్ని మనం పూర్తిగా అప్పగించుకున్నప్పుడు ఆయన తప్పక బాగు చేయగలడు. ఈరోజు ఈ వాక్య భాగంను చూసినట్లయితే, లాజరు అను వ్యక్తి చనిపోయి సమాధిలో ఉంచబడి 4 రోజులైనప్పుడు లాజరు సహోదరైన మార్తాతో ఈ మాటలు యేసయ్య చెబుతున్నవని మనము లేఖనముల ద్వారా గ్రహించవచ్చు. ఇక్కడ యేసయ్యకు లాజరు యొక్క కుటుంబంతో మంచి ఆత్మీయ సంబంధం ఉంది. ఎందుకంటే లాజరు చనిపోయినప్పుడు యేసయ్య లాజరును గూర్చి ఆయన కన్నీళ్లు విడిచినట్లుగా లేఖనములు తెలియపరుస్తున్నాయి. మరి అటువంటి లాజరుకు యేసయ్య యొక్క మహిమను గురించి, ఆయన చేసే అద్భుతముల గురించి, ఆయన యొక్క శక్తి గురించి తెలియదంటారా? తప్పక తెలుస్తుంది కదా. మన ప్రాణ స్నేహితుని యొక్క బలము బలహీనతలు మనకు తెలుసు కదా. ఆ వ్యక్తి ఎంతవరకు మనల్ని ఆదుకోగలడో అనే విషయం కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా యేసయ్య యొక్క గొప్పతనం గురించి తెలిసిన లాజరుకు, ఆయన్ని దగ్గర నుండి చూసిన లాజరుకు కూడా యేసయ్య తనని బ్రతికిస్తాడు, తనకు ఏమీ కాదు అనే నమ్మకం కూడా తప్పక ఉంటుంది. అందులో సందేహమే లేదు. అందుకే యేసయ్య అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును అని. అంటే ఇక్కడ లాజరు మృతుల్లో నుండి లేపబడిన యేసయ్యపై నమ్మకం కలిగి ఉన్నాడు అనే విషయం మనం గ్రహించాలి. అందునిమిత్తమునే ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని నమ్ముకొని ఆయనపై విశ్వాసం ఉంచి వారి పనులను చేసుకునేవారు, ఆయన్ని నమ్ముకొని ముందుకు నడిచేవారు ఎప్పటికీ మోసపోరు అని ఈరోజు లేఖనముల ద్వారా మనము తెలుసుకోవాలి. పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, దేవుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును అని. మన దేవుడు ఆదియు అంతమై ఉన్న ఆయన కంటికి మరుగైనది ఆయనకు తెలియపరచబడని రహస్యము ఏదీ లేదు. కాబట్టి ఆయన తనని నమ్ముకొని విశ్వాసముంచి జీవించే వారిని ఎన్నడూ కూడా ఎవరిని కూడా విడిచిపెట్టడు. ఈ రోజున దేవుణ్ణి విశ్వసించి బ్రతుకుతున్న నీ స్థితి ఘోరంగా ఉండవచ్చు. అనారోగ్యంతో మంచం పట్టుండవచ్చు. ఆర్థిక బాధలతో కృంగిపోయి ఉండవచ్చు. దేవుని నామము నిమిత్తము అనేక అవమానాలు గుండా నీవు ప్రయాణిస్తుండవచ్చు. కష్టాల కొలిమిలో పడి నీవు బాధపడుతుండొచ్చు. అయినప్పటికీ నీ యొక్క విశ్వాసములో మార్పు రానివ్వకు. దేవుడు చనిపోయిన లాజర్ని లేపాడు. అందరికీ జీవమునిచ్చిన దేవుడు మరి నీ యొక్క బాధలలో నీకు సహాయం చేయలేడా? తప్పక చేస్తాడు. సమస్తం ఆయన చేతిలో ఉంది. కాబట్టి ఆయన ఏదైనా చేయగలడు. నీవు కోల్పోయి అంతా అయిపోయింది అనుకున్న దానిని మరలా నీకు దేవుడు అందివ్వగలడు. ఆయనకు అసాధ్యం అనేదే లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. కాబట్టి జీవాధిపతి అయిన దేవుణ్ణి సేవిస్తున్న మనము చిన్న చిన్న విషయాలను బట్టి కృంగిపోకుండా ఆయనపై విశ్వాసము కలిగి ధైర్యముతో జీవించుతాం. ఈ వాక్య భాగం దేవుడు దీవించునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. అందరూ ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములో నివసించువాడా, సర్వజ్ఞాని, సర్వాంతర్యామి, మీ యొక్క ఘనమైన, ప్రశస్తమైన, శ్రేష్టమైన నామమును బట్టి మీకే కోట్లాది స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా, ఈ యొక్క వాక్యము ద్వారా పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అని వాక్యము ద్వారా మాతో మాట్లాడి తండ్రి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని ఆదరించినందుకు వందనములు ప్రభువా. తండ్రి, ఎల్లప్పుడూ మీ మీద నమ్మకం ఉంచి మీ అందు విశ్వాసము కలిగి మేము జీవించుటకు సహాయము దయచేయమని తండ్రి, ఆయా అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డల పట్ల మీ కృపను చూపమని, మీ యొక్క స్వహస్తాలతో వారిని తాకమని వేడుకుంటున్నాం ప్రభువా. చనిపోయినటువంటి లాజర్ను బ్రతికించినట్లు తండ్రి, కృంగిపోయిన వారిని తండ్రి, వారి యొక్క ఆశలు కోల్పోయిన వారి పట్ల తండ్రి ఆశను చిగురింపజేయమని వేడుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ప్రతి బిడ్డను మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి తండ్రి. వారు కారుస్తున్న కన్నీటికి ప్రతిగా రెట్టింపు ఘనతను దయచేయమని, అయ్యా ఇంకా మీలో ఆనందించు కృపను వారికి దయచేయమని, తద్వారా వచ్చు ఆశీర్వాదములను మేలులను వారు పొందుకొనటకు సహాయము దయచేయమని తండ్రి, ఎల్లప్పుడూ మీ అందు సంతోషంగా ఉండే భాగ్యం వారికి దయచేయమని వేడుకుంటున్నాం. నీలిమ గారిని మీరు దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. వారికి ఉన్నటువంటి అనారోగ్యమును బట్టి ప్రార్థిస్తుండగా స్వస్థతను దయచేయండి, క్యాన్సర్ నుండి విడుదల దయచేయండి. వారి పిల్లలను తండ్రి మీరే తండ్రి ఆదరించమని, ధైర్యపరచమని వేడుకుంటున్నాం ప్రభా. మెర్సీ గారిని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి ప్రభా. తండ్రి, ఆ బిడ్డలో కడుపులో ఉన్నటువంటి గడ్డలను తొలగించమని తండ్రి, మీ యొక్క హస్తముచ్చి ఆ బిడ్డను తాకి స్వస్థతను అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. వసుధా గారిని మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. వారి కుటుంబాన్ని మీ కృపలో భద్రపరచండి తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని, చేస్తున్న జాబు ప్రయత్నంలో మీరు సఫలపరచమని, మీ యొక్క మహిమను వారికి కనబరచమని వేడుకుంటున్నాం ప్రభువా. రేవతిని మీరు దీవించి ప్రభువా, ఆశీర్వదించండి ప్రభువా. ఆ బిడ్డ జాబ్లో ఉన్నటువంటి సమస్యల నుండి విడుదల దయచేయండి ప్రభువా. అయా మీ తోడు నా బిడ్డకు దయచేయమని, నెమ్మదిని ఆ బిడ్డకు అనుగ్రహించమని, అయా శాంతి సమాధానాలతో ఆ బిడ్డను నింపమని వేడుకుంటున్నాం ప్రభువా. సతీష్ను మీరు దీవించండి ప్రభు, ఆశీర్వదించి వారి కుటుంబ సభ్యులను మీ కృపలో భద్రపరచమని, వారికి మీరు తోడుగా ఉండి వారిని నడిపించమని, వారికి ఉన్నటువంటి సమస్యల నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. రవిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఆ బిడ్డకు ఉన్నటువంటి అప్పుల సమస్యల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల దయచేయమని, మీ కృప మీ కాపుదలలో ఆ బిడ్డను భద్రపరచమని వేడుకుంటున్నాం ప్రభా. ఆశాను మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. ఆ బిడ్డ యొక్క వివాహ విషయంలో మీ కార్యమును జరిగించమని, మీ యొక్క అద్భుత కార్యాన్ని ఆ బిడ్డ జీవితంలో జరిగించమని, మీ మహిమను ఆ బిడ్డకు కనబరచమని వేడుకుంటున్నాం ప్రభా. సరితను మీరు దీవించండి ప్రభా. వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆర్థిక సమస్య నుండి విడుదల దయచేయమని, ఆ బిడ్డ చేస్తున్న గౌడ్ జాబ్ ప్రయత్నమును మీరు సఫలపరచమని, వారి వదినకు మారు మనసును అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. సంజీవరావు గారిని మీరు దీవించి వారి భార్య మరియమ్మ గారిని మీ కృపలో భద్రపరచండి. వారి ఇరువురికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును దయచేయమని, అయా మీ యొక్క కాపుదల మీ యొక్క కృప వారితో ఉంచమని, నిత్యము మీలో ఆనందించి కృపను వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. కృష్ణవేణి గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆ బిడ్డ చేస్తున్న టీచర్ ప్రయత్నమును మీరు సఫలపరచమని, జాబ్ నా బిడ్డకు అనుగ్రహించమని, ఆ బిడ్డను నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాము తండ్రి. సుజాతాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. వారి తాతగారికి ఉన్నటువంటి హార్ట్ ప్రాబ్లం నుండి విడుదల దయచేయండి అయ్యా మీ కాపుదలలో ఆ బిడ్డను భద్రపరచండి తండ్రి. తండ్రి మీరే వారికి తోడుగా ఉండి వారిని నడిపించండి తండ్రి. ఆయా స్వస్థతను అనుగ్రహించండి ప్రవ్వా. శాన్విని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రవ్వా. మీ కృపలో ఆ బిడ్డను భద్రపరచండి తండ్రి. ఆ బిడ్డకు ఉన్నటువంటి అనారోగ్య సమస్య నుండి ఆ బిడ్డను లేవనెత్తండి అయ్యా. మీ కాపుదలలో భద్రపరచమ, లేచి నడుచుటకు ఆ బిడ్డకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం ప్రవ్వా. తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీరు విన్నారని, వారికి ఉన్నటువంటి సమస్యల నుండి విడుదలను అనుగ్రహిస్తారని నమ్ముతూ ప్రేమగల యేసయ్య నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.